మనం తరగతి గది నిర్వహణ గురించి తెలుసుకుందాం. దీంట్లో మనం సమూహం అంటే ఏంటి, సమూహ గతిశాస్త్రం అంటే ఏంటి, గ్రూప్ డైనమిక్స్ అంటాము, సమూహ గతిశాస్త్రం ఏంటి, సమూహానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే పాఠశాల కూడా ఒక సమూహమే. కాబట్టి పాఠశాల అనేటువంటి సమూహంలో అనేక మంది విద్యార్థులు ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆ విద్యార్థుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, సమూహాన్ని ఎట్లా సమర్థవంతంగా నడిపించాలి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటాం. పాఠశాల ఒక మోతాదు సమాజము, పాఠశాల ఒక చిన్న మోతాదు సమాజము అన్నది ఎవరు, స్కూల్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ అన్నది ఎవరంటే జాన్ డూయీ. అంటే ఎందుకన్నాడు అంటే ఒక సమాజానికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఇక్కడ తరగతి గదికి లేదా పాఠశాలకు కూడా ఉన్నాయి. అంటే తరగతి గదిలో విభిన్న కులాలు మతాలు వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు. కాబట్టి బయట ఉన్నది ఒక పెద్ద సొసైటీ అయితే తరగతి గది అనేది ఒక చిన్న సమూహంగా చెప్తాం. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు సమూహం గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సమూహము అంటే ఏంటి అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం, కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా కలిసి పని చేయటమే సమూహం అని చెప్తాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా పనిచేయటమే లేదా కలిసి పనిచేయడాన్ని సమూహంగా చెప్పటం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమూహం గురించి షరీఫ్ అండ్ షరీఫ్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఒక నిర్వచనం చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి, అంతకంటే ఎక్కువ మంది కలిసి సమగ్రతతో సమర్థవంతంగా నియమ నిబంధనలకు అనుగుణంగా కలిసి ఉండడమే సమూహం అని చెప్పాడు. చెప్పిన వ్యక్తి ఎవరు అంటే షరీఫ్ అండ్ షరీఫ్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటేనే మనం సమూహం అనాలి. కాబట్టి ఆ సమూహం ఎలా ఉంది అంటే సమగ్రతతోని, అంటే ఏదన్నా ఒక ఉమ్మడిగా ఒక లక్ష్యం అనుకొని ఆ లక్ష్యం కోసం అందరూ కలిసి సమర్థవంతంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా కలిసి ఉండడాన్నే మనం ఇక్కడ సమూహంగా చెప్పుకోవటం జరుగుతుంది. అదేవిధంగా క్రెచ్ అండ్ క్రచ్ ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు, వీళ్ళు కూడా ఏం చెప్పారు అంటే ఇద్దరు లేదా అనేక మంది వ్యక్తులు నియమ నిబంధనలకు అనుగుణంగా కలిసి ఉండడమే లేదా ప్రమాణాలకు అనుగుణం, ప్రమాణాలు అంటే నామ్స్ అంటాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా కూడా జస్ట్ లైక్ అలాంటివి. కాబట్టి నియమ నిబంధనలకు అనుగుణంగా లేదా ప్రమాణాలకు అనుగుణంగా కలిసి పనిచేయటమే సమూహం అన్నది ఎవరు అంటే క్రెచ్ అండ్ క్రచ్ ఫీల్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నాడు, ఇక్కడ ఇద్దరు లేదా అనేక మంది వ్యక్తులు అన్నారు. ఇక్కడ సమగ్రత సమర్థవంతంగా కాబట్టి రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి.
క్రచ్ అండ్ క్రచ్ ఫీల్డ్ ఏమన్నాడు అంటే, ఇద్దరు లేదా అనేక మంది వ్యక్తులు కొన్ని నిర్దిష్ట నియమాలకు అనుగుణంగా కలిసి పనిచేయటమే లేదా నియమ నిబంధనలకు అనుగుణంగా కలిసి పనిచేయటమే సమూహం అని చెప్పాడు. కాబట్టి సమూహము అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇద్దరు లేదా అనేక మంది వ్యక్తులు ఏదైనా ఒక లక్ష్యం కోసం లేదా ఉమ్మడి లక్ష్యం కోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా అందరూ కలిసి పాటించి పనిచేయటమే సమూహంగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులకు కూడా కొన్ని సమూహాలు ఉంటాయి, అంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒక ఫ్రెండ్ లాగా అంటే ఒక సమూహం లాగా కలిసిమెలిసి ఉంటారు. ఆ సమూహంలో కూడా ఒకరు నాయకుడు ఉంటారు, ఆ నాయకుడు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయటం అనేది జరుగుతుంది. మరి ఏ సమూహం అయినా విజయవంతంగా ఎక్కువ రోజులు కలిసి ఉండాలంటే తప్పనిసరిగా సమూహానికి కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి. సమూహము లక్షణాలు. మరి సమూహానికి ఏం లక్షణాలు ఉంటాయి అని మనం చూసినప్పుడు, సమూహంలో సభ్యులందరి మధ్య మనము అనే భావన ఉంటుంది. మనము అని అనుకుంటేనే సమూహం ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికి వాళ్ళు అనుకుంటే ఆ సమూహం తొందరగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సభ్యులందరి మధ్య మన అనేటువంటి భావన ఉంటుంది. సభ్యులందరూ కూడా ఏం చేస్తారంటే, ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. ఉమ్మడి లక్ష్య సాధన కోసం కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా సభ్యులందరూ కూడా కొన్ని అంటే ప్రతి సమూహంలో కూడా కొన్ని నియమ నిబంధనలు లేదా ప్రమాణాలు ప్రమాణాలు అంటే ఇంగ్లీష్లో నామ్స్ అంటాం. ఈ ప్రమాణాలకు అనుగుణంగా తప్పనిసరిగా ఉండటం జరుగుతుంది. ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా ప్రమాణాలు పెట్టుకుంటామో ఒక సమూహం అనేది విజయవంతంగా, దాన్ని స్కూల్ అనేది ఒక సమూహం అనుకుంటే స్కూల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఏముంటాయి అంటే ఖచ్చితంగా 9 స్కూల్కి రావాలి, అదేవిధంగా 4 వరకు ఉండాలి, అదేవిధంగా సబ్జెక్టులు ఒక వరుస క్రమంలో ఎగ్జామ్స్, అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా మంచి క్రమశిక్షణగా ఉండాలి, ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తేనే పాఠశాల మంచి విజయవంతంగా రన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నియమ నిబంధనలు ఉంటాయి, అదేవిధంగా సభ్యులందరి మధ్య మంచి సంబంధాలు కూడా ఉంటాయి. అంటే అందరూ కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సమూహం యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. మరి సమూహం రకాలు చూసినప్పుడు, ఒకటి వ్యవస్థీకృత సమూహము, ఆర్గనైజ్డ్ గ్రూప్ అంటాము. వ్యవస్థీకృత సమూహం ఉంటుంది. రెండోది అవ్యవస్థీకృత సమూహం ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్ గ్రూప్ అనేది ఉంటుంది. మరి రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? వ్యవస్థీకృత సమూహానికి అదేవిధంగా అవ్యవస్థీకృత సమూహానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది అని చూసినప్పుడు, వ్యవస్థీకృత సమూహం ఆర్గనైజ్డ్ గ్రూప్ అంటున్నాం. వ్యవస్థీకృత సమూహం అనేది తప్పనిసరిగా నియమ నిబంధనలకు అనుగుణంగా ఏర్పడుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా ప్రమాణాలు అనేవి ఉంటాయి, సభ్యులందరి మధ్య మంచి సంబంధాలు ఉంటాయి, అదేవిధంగా ఎక్కువ కాలం పాటు కూడా కలిసిమెలిసి ఉండటం జరుగుతుంది. దాన్ని మనం వ్యవస్థీకృత సమూహంగా చెప్తాము. ఉదాహరణకి పాఠశాల అనేది ఏంది అంటే వ్యవస్థీకృత సమూహానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఎందుకంటే పాఠశాల నియమ నిబంధనలు ఉంటాయి, అక్కడ ఉన్న విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి, అదేవిధంగా అది ఎక్కువ కాలం పాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాల వ్యవస్థీకృత సమూహానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వ్యవస్థీకృత సమూహం. మరి అవ్యవస్థీకృత సమూహం ఏంటి అంటే, ఇక్కడ నిర్దిష్ట నియమ నిబంధనలు లేని సమూహము అవ్యవస్థీకృత సమూహంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇది సభ్యుల మధ్య సంబంధాలు కూడా అంతగా ఉండవు. నెక్స్ట్ కొద్ది కాలం పాటు మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ రాజకీయ నాయకుని ప్రసంగాలకు గుమికూడేటువంటి జనాలకు అవ్యవస్థీకృత సమూహంగా చెప్పవచ్చు.
రాజకీయ నాయకుని ప్రసంగం ఎక్కడం జరుగుతుంది. అక్కడ ఎలాంటి నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఉండవు. ఎవరైనా రావచ్చు, ఏ టైంలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా వెళ్ళవచ్చు. అదేవిధంగా సభ్యుల మధ్య సంబంధం ఏముండదు. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, అందరు కొద్దిసేపు ఆ మీటింగ్ వింటారు, వెళ్ళిపోతారు. కాబట్టి సభ్యుల మధ్య సంబంధాలు ఉండవు. అది ఒక గంట, 2 గంటలు, 3 గంటలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇట్లా రాజకీయ నాయకుని ప్రసంగాలన్నీ కూడా ఏ సమూహంగా చెప్పవచ్చు అంటే అవ్యవస్థీకృత సమూహంగా చెప్పవచ్చు. ఇది ఒక రకమైనటువంటి వర్గీకరణ. నెక్స్ట్ రెండో వర్గీకరణ ప్రకారం ఏంటంటే నియత సమూహము, రెండోది అనియత సమూహము. మరి నియత సమూహం అంటే ఏంటి అంటే ఇది వ్యవస్థీకృత సమూహం లాగానే నియత ఫార్మల్ గ్రూప్ అంటాం. అంటే ఫార్మల్ గ్రూప్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పాఠశాల అని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం పాఠశాల అంటే నియమ నిబంధనలు ఉంటాయి, అదేవిధంగా సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి, అదేవిధంగా అందరూ కూడా ఒకే ఉమ్మడి లక్ష్య సాధన కోసం కృషి చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అనియత సమూహం ఏంటి అంటే ఎలాంటి నిర్దిష్ట నియమాలు లేనటువంటి సమూహమే అనియత సమూహం. సభ్యుల మధ్య సంబంధాలు ఉండవు. ఇట్లా ఒక రకమైన వర్గీకరణలో ఈ రెండు రకాలు, వ్యవస్థీకృత అవ్యవస్థీకృత, ఇంకొక వర్గీకరణలో నియత సమూహం అనియత సమూహం. నెక్స్ట్ ఇంకొక మూడో వర్గీకరణ కూడా ఉంది. ఈ మూడో వర్గీకరణ ఏంటి అంటే ఒకటి గుంపు అంటాం, క్రౌడ్. నెక్స్ట్ ఇంకొకటి క్లబ్బు, మూడోది సంఘము. మరి గుంపు అంటే ఏంటి అంటే అప్పటికప్పుడే ఏర్పడేటువంటిదే, ఏర్పడే సమూహమే గుంపు అంటాము. అప్పటికప్పుడే ఏర్పడేటువంటి సమూహాన్ని మనం గుంపుగా అంటాము, అప్పటికప్పుడే ఏర్పడుతుంది. ఉదాహరణకి ఎక్కడన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందనుకోండి, 4 చూడటానికి వస్తారు. అంటే అది అప్పటికప్పుడే ఏర్పడేది, అక్కడ ఎలాంటి నిర్దిష్ట నియమ నిబంధనలు ఏముండవు. అట్లా అదేవిధంగా బస్ స్టాండ్లో జన సమూహం ఉంటుంది, వివిధ రకాల అవసరాల కోసం అక్కడ అందరూ కూడా కలవటం జరుగుతుంది. అక్కడ కూడా ఎలాంటి నిర్దిష్ట నియమ నిబంధనలు ఏముండవు. అట్లా అప్పటికప్పుడే ఏర్పడేది, ఎలాంటి నిర్దిష్ట నియమాలు లేనటువంటి సమూహమే గుంపు లేదా క్రౌడ్ అంటాం. అక్కడ చాలా క్రౌడీగా ఉందంటాం. అంటే అక్కడ ఏదో అవసరం, వివిధ అవసరాల కోసం, ఎవరి అవసరం కోసం వాళ్ళు అక్కడ అందరూ కూడా కలవటం జరుగుతుంది. అలాంటి దాన్ని మనం గుంపు అంటాం. నెక్స్ట్ క్లబ్బు ఏంటంటే క్లబ్ అనేది నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా సంస్థ నడపబడుతుంది. ఉదాహరణకి క్లబ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పాఠశాల అంటే కొంతకాలం పాటు కలిసి ఉండేటువంటి సమూహం. అంటే క్లబ్బు కొంతకాలం పాటు ఎందుకు అంటుంది, పాఠశాల అంటే పాఠశాల అక్కడే ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మారుతూ ఉంటారు. కాబట్టి క్లబ్కి సంఘానికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. క్లబ్ అంటే ఇక్కడ నియమ నిబంధనలు ఉంటాయి, సంఘానికి కూడా నియమ నిబంధనలు ఉంటాయి. కాకపోతే క్లబ్ అనేది కొద్ది కాలం లేదా కొంతకాలం పాటు కలిసి ఉండేటువంటి సమూహం. ఎక్కువ కాలం పాటు కలిసి ఉండే సమూహం ఏది అంటే సంఘము లేదా కమ్యూనిటీ అంటాం. ఉదాహరణకు మన విలేజ్ ఎప్పుడు 40-50 సంవత్సరాల క్రితం ఏర్పడింది, అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఒక సమూహంగా ప్రజలు నివసించడం జరుగుతుంది. కాబట్టి క్లబ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పాఠశాల, తర్వాత వివిధ రకాల క్లబ్బులు. ఉదాహరణకు లయన్స్ క్లబ్బు, జూబ్లీ క్లబ్బు, రోటరీ క్లబ్బు, ఇట్లా కొన్ని పనుల కోసం ఏర్పడేటువంటి క్లబ్బులు. మరి సంఘము అంటే ఏంటంటే మన ఊరు, మన టౌన్, ఇవన్నీ కూడా సంఘానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఎక్కువ కాలం పాటు కలిసి ఉండేటువంటి సమూహం ఏది అంటే సంఘము అని చెప్తాము. ఇట్లా ఈ సమూహాలు రకాలకు మనం 3 రకాల వర్గీకరణలు మనం తెలుసుకోవటం జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్ అప్పటికప్పుడు ఏర్పడేటువంటి సమూహాన్ని ఏమంటారు అంటే గుంపు అంటారు. క్లబ్కి సరైనటువంటి ఉదాహరణ అంటే పాఠశాల అనివ్వచ్చు. తర్వాత ఎక్కువ కాలం పాటు కలిసి ఉండేటువంటి సమూహాన్ని ఏమంటారు అంటే సంఘము అంటారు. ఎలాంటి నిర్దిష్ట నియమాలు లేనటువంటి సమూహాన్ని ఏమంటారు, అవ్యవస్థీకృత సమూహం లేదా అనియత సమూహం అంటారు. ఇట్లా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో నుండి ప్రశ్నలు అడగటం జరుగుతుంది. నెక్స్ట్ సమూహ గతి శాస్త్రం. సమూహ గతి శాస్త్రము, దీన్నే మనం ఏమంటాము అంటే గ్రూప్ డైనమిక్స్ అంటాము. గ్రూప్ డైనమిక్స్,
మనకు ఫిజిక్స్ లో డైనమిక్స్ అనే టాపిక్ ఉంటుంది. డైనమిక్స్ అనేది దేని గురించి చర్చిస్తుంది అంటే, సమూహం ఫిజిక్స్ పరంగా చూసుకున్నప్పుడు శక్తికి సంబంధించినటువంటి శాస్త్రం. అంటే ఏ శక్తి అంటే స్థితి శక్తి, అదేవిధంగా గతి శక్తికి సంబంధించినటువంటి శాస్త్రమే గతి శాస్త్రం అని చెప్తున్నాం. అయితే మనం సైకాలజీ పరంగా మనం చూసినప్పుడు ఈ డైనమిక్స్ అనే పదము, డైనమిక్ లేదా ఆర్ డైనమికోస్ అనే ఇది ఏ పదము అంటే ఫ్రెంచ్ పదం. డైనమిక్ అనే ఫ్రెంచ్ పదం నుండి కానీ, డైనమికోస్ అనే గ్రీకు పదం నుండి కానీ ఈ డైనమిక్స్ అనేటువంటి పదము ఏర్పడటం జరిగింది. మరి ఈ రెండింటికి అర్థం ఏంటి అంటే, శక్తికి సంబంధించినటువంటి శాస్త్రమే గతి శాస్త్రం అని చెప్తున్నాం. ఏ శక్తి అంటే సమూహానికి శక్తి అనేది ఉంటుంది. సమూహంలో ఉండే శక్తికి సంబంధించినటువంటి శాస్త్రమే సమూహ గతి శాస్త్రము. మరి ఈ సమూహ గతి శాస్త్రానికి సంబంధించి క్రెచ్ అండ్ క్రచ్ఫీల్డ్ ఒక నిర్వచనం ఇచ్చాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ క్రచ్ఫీల్డ్ ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, సమూహంలో జరిగే మార్పుల గురించి వివరించే శాస్త్రమే సమూహ గతి శాస్త్రం అని చెప్పాడు. సమూహంలో జరిగే మార్పుల గురించి వివరించే శాస్త్రాన్ని సమూహ గతి శాస్త్రం అన్నది ఎవరు అంటే క్రెచ్ మరియు క్రచ్ఫీల్డ్. మరి సమూహంలో జరిగే మార్పులు ఏంటి, సమూహంలో ఉండే శక్తి ఏంది అంటే, వ్యక్తి వలన సమూహానికి శక్తి అనేది వస్తుంది. అదేవిధంగా సమూహం వలన వ్యక్తికి శక్తి రావటం జరుగుతుంది. కాబట్టి సమూహం వలన వ్యక్తి వల్ల సమూహానికి శక్తి వస్తుంది. కాబట్టి సమూహంలో ఉండే శక్తులకు సంబంధించిన శాస్త్రమే సమూహ గతి శాస్త్రము. ఉదాహరణకి వ్యక్తి వల్ల సమూహానికి శక్తి వస్తుంది అన్నాం అంటే, మనం సందర్భాల్లో చూస్తాము, ఏ మా వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు అంటే, మన వెనకాల ఎవరన్నా కేసీఆర్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా జగన్ కావచ్చు, లేకపోతే ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని చూసుకొని ఆ సమూహం అనేది ముందుకెళ్ళటం జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల సమూహానికి కొంత శక్తి అనేది వస్తుంది. కాబట్టి వ్యక్తి వల్ల సమూహానికి శక్తి వస్తుంది. అదేవిధంగా సమూహం వల్ల వ్యక్తికి, ఒక సమూహం ఉంది, ఆ సమూహం ఉన్నప్పుడు ఏంటంటే ఆ సమూహాన్ని చూసి ఆ వ్యక్తికి శక్తి సామర్థ్యం. అంటే మన వెనకాల ఒక 10 మంది బ్యాచ్ ఉందనుకోండి, వాళ్ళని చూసి మనం మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు శక్తి ఎవరు అంటే మన వెనకాల ఉన్నటువంటి సమూహం అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు 8th క్లాస్ 9th క్లాస్ విద్యార్థులు ఉన్నారు అంటే, ఇద్దరి మధ్య ఏమైనా చిన్న చిన్న వచ్చినప్పుడు ఏంటంటే మిగతా విద్యార్థులు మొత్తం కూడా అండగా నిలవటం జరుగుతుంది. కాబట్టి ఆ మిగతా విద్యార్థులు అనేటువంటి సమూహం వల్ల ఆ విద్యార్థికి శక్తి రావటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తి వల్ల సమూహానికి, సమూహం వల్ల వ్యక్తికి శక్తి అనేది లభిస్తుంది. మరి సమూహంలో ఉండేటువంటి శక్తులకు సంబంధించిన శాస్త్రమే ఏది అంటే సమూహ గతి శాస్త్రం అని చెప్పుకుంటున్నాం. మరి సమూహ గతి శాస్త్రంలో మనం కొన్ని పదాల గురించి తెలుసుకోవాలి. ఏంటి అవి అంటే, ఒకటి సమూహ నిర్మాణం. మరి సమూహ నిర్మాణం అంటే ఏంటి అంటే, ఏ సమూహం అయినా ఎట్లా కలుస్తుంది అంటే, కొంతమంది వ్యక్తుల కలయిక వల్ల సమూహం అనేది ఏర్పడుతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల కలయిక వల్ల ఏర్పడినటువంటి సమూహం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే గ్రూప్ స్ట్రక్చర్లు ఏముంటాయి అంటే, కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇట్లా కొంతమంది వ్యక్తులు కలిసి సమూహం ఏర్పడితే దాన్ని ఏమంటారు అంటే సమూహ నిర్మాణం లేదా గ్రూప్ స్ట్రక్చర్ అంటారు. అదేవిధంగా సామూహిక ప్రమాణాలు అంటే ఏంటంటే, ప్రతి సమూహానికి కూడా నిర్దిష్టమైన ప్రమాణాలు ఉంటాయి. అంటే ఇందాక మనం అనుకున్నాం తప్పనిసరిగా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి ఆ సమూహం అందరు కూడా ఆ నియమ నిబంధనలు పాటించడం జరుగుతుంది. వాటిని సామూహిక ప్రమాణాలు అంటారు. ప్రతి సమూహము కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పడటం జరుగుతుంది. అందరూ వాటిని పాటించడం జరుగుతుంది. కాబట్టి వాటిని మనం ఏమనొచ్చు అంటే సామూహిక ప్రమాణాలుగా చెప్పడం జరుగుతుంది.
నెక్స్ట్ సామూహిక మనస్సు, అంటే ప్రతి సమూహం కూడా ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి, ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి అందరూ ఒకే ఆలోచనతో ఉంటారు, అందరూ ఒకే విధంగా ఆలోచిస్తే దాన్ని ఏమంటారు అంటే సామూహిక మనసు, అందరి ఆలోచన ఒకే విధంగా ఉంటుంది, దాన్ని మనం సామూహిక మనస్సు అని చెప్తాము. అదేవిధంగా సామూహిక ప్రవర్తన, అంటే సమూహంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే రకమైనటువంటి ప్రవర్తనని అవలంబిస్తే. ఎందుకు ఒకే రకమైన ప్రవర్తన అంటే మనం అందరం కలిసి ఒక సమూహంగా ఏర్పడ్డాం కాబట్టి మన అందరి మాట ఒకే విధంగా ఉండాలి, మన అందరం కూడా ఒకే దానికోసం పాటుపడాలి కాబట్టి సమూహంలో ఉండేటువంటి వ్యక్తులందరి ప్రవర్తన ఒకే విధంగా ఉంటే వ్యక్తులందరి ప్రవర్తన ఒకే విధంగా ఉంటే దాన్ని సామూహిక ప్రవర్తన అంటాము. అదేవిధంగా సామూహిక అంతరం, మరి సామూహిక అంతరం ఏంటంటే ఒక సమూహానికి ఇంకొక సమూహానికి మధ్య కొన్ని విషయాల్లో భేదాలు ఉంటాయి కాబట్టి ఆ భేదాలని సామూహిక అంతరం అంటాం. ఒక సమూహానికి ఇంకొక సమూహానికి మధ్య ఉండేటువంటి భేదాలే సామూహిక అంతరం అని చెప్తున్నాం. ఇట్లా సమూహ నిర్మాణం అంటే కొంతమంది వ్యక్తులు కలిసిమెలిసి ఒక సమూహం అనేది ఏర్పడుతుంది, దాన్ని సమూహ నిర్మాణం అంటాము. సమూహం అనేది కొన్ని నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా నడిస్తే దాన్ని సామూహిక ప్రమాణాలు అంటారు. నెక్స్ట్ సమూహంలో అందరి ఆలోచన ఒకే విధంగా ఉంటే సామూహిక మనస్సు అంటాము. వ్యక్తులందరి ప్రవర్తన ఒకే విధంగా ఉండి ఒకే లక్ష్య సాధన కోసం కృషి చేస్తే దాన్ని సామూహిక ప్రవర్తన అంటాము. నెక్స్ట్ ఒక సమూహానికి ఇంకొక సమూహానికి మధ్య ఉండేటువంటి భేదాలని మనం సామూహిక అంతరంగా చెప్పటం జరుగుతుంది. ఇది సమూహ గతిశాస్త్రంగా చెప్పటం జరుగుతుంది కాబట్టి సమూహ గతిశాస్త్రం అంటే సమూహంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క శక్తి సామర్థ్యాలనే మనం సమూహ గతిశాస్త్రం అంటున్నాం. మరి ఇది ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే స్కూల్ అనేది ఒక సమూహం అని చెప్పుకుంటున్నాం. స్కూల్లో మరి సమూహంలో మంచి శక్తి సామర్థ్యాలు ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండి ఉమ్మడి లక్ష్య సాధన కోసం నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలని చెప్పుకున్నాం. మరి నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలి అంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే తరగతి గదిలో మంచి సమూహాలు సంబంధాలు ఏర్పడటానికి తరగతి గదిలో మంచి సమూహాలు సంబంధాలు అంటే విద్యార్థుల మధ్య సంబంధాలు ఏర్పడటానికి ఉపాధ్యాయుడు తీసుకోవలసిన అంశాలు ఏ అంశాలు ఉపాధ్యాయుడు అంటే విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడటానికి కానీ సమూహాలు అభివృద్ధి చేయటానికి కానీ ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఎగ్జామ్లో గతంలో అడిగాడు అంటే ఇవి ఒక 4-5 అంశాలు ఉన్నాయి, వాటిని మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే 1 ఉపాధ్యాయుడి ప్రవర్తన, ఉపాధ్యాయుడి ప్రవర్తన. 2 చర్చలు. 3 సమర్థవంతమైన భావప్రసార నైపుణ్యాలు. నెక్స్ట్ విద్యార్థుల మధ్య ఐక్యత. నెక్స్ట్ 5 విజ్ఞాన విహారయాత్రలు. అంటే ఈ 5 అంశాలు కూడా మనకు విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఈ క్రింది వానిలో సమూహాల మధ్య సంబంధాలు ఏర్పడటానికి కారకం కానిది ఏదని అడగవచ్చు, లేదా కారకం ఏంటి అని అడగవచ్చు. కాబట్టి కారకం కానిది ఏంది అన్నప్పుడు మనకు కారకాలు ఏంటి అనేది తెలియాలి. 1 ఉపాధ్యాయుడి ప్రవర్తన. మరి ఉపాధ్యాయుడి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే తరగతి గదిలో అందరు విద్యార్థులను సమానంగా చూడాలి. అదేవిధంగా తరగతిలో ఆడమగ ఎవరైనా సరే, అంటే బాలబాలికలు ఎవరైనా సరే అందరినీ
ఒకే విధంగా ఉపాధ్యాయుడు చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా రోల్ మోడల్గా ఉండాలి. అంటే ఉపాధ్యాయుడి దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఉంటే దాన్ని చూసి ఇతర పిల్లలు కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడు అందరి విద్యార్థులను సమానంగా చూడటము, తరగతి గదిలో అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వటం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా గ్రహించాలి. అప్పుడు విద్యార్థులు మేమందరం ఒకటే అనేటువంటి భావన వాళ్ళలో పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చర్చలు. మరి తరగతి గదిలో నిర్వహించేటువంటి చర్చలు ఎలా ఉండాలి అంటే ఆదర్శవంతంగా ఉండాలి, అదేవిధంగా అర్థవంతంగా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అర్థవంతంగా ఉండటం ఏంటి అంటే తరగతి గదిలో మనం ఈరోజు సీసీ వచ్చింది, సీసీ వచ్చిన తర్వాత ఎక్కువగా గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివి పెడుతున్నాం. కాబట్టి సబ్జెక్టుకు సంబంధించి కానీ జనరల్ విషయాలు కానీ చర్చలు నిర్వహించినప్పుడు ఆ చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశం అందరు విద్యార్థులు కల్పించాలి. అదేవిధంగా చర్చల్లో కుల మత ఎలాంటి ప్రస్తావన లేకుండా అర్థవంతమైనటువంటి చర్చలు కనుక నిర్వహిస్తే విద్యార్థులందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే అవకాశం ఉంటుంది. ఉదాహరణ క్విజ్ కానీ వ్యాస రచన కానీ ఇలాంటి టాపిక్స్ మనం ఇచ్చినప్పుడు విద్యార్థులందరూ కూడా దాంట్లో పార్టిసిపేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైన సమర్థవంతమైన భావప్రసార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఉపాధ్యాయుడు చాలా హోందాగా ఉండాలి, మాట్లాడే విధానం కూడా మంచిగా ఉండాలి. కాబట్టి తరగతి గదిలో ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడటం కానీ లేదా వీలైనంత వరకు పిల్లల్ని పేరుతో పిలవాలి లేదంటే మంచిగా సంబోధించాలి. అట్లా లేకుండా క్లాస్ రూమ్లో మనం ఏమైనా పిల్లలకి వాళ్ళ యొక్క ఫిజికల్ అపీరెన్స్ని బట్టి కావచ్చు లేదా వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పరంగా మనం పేర్లు పెట్టి పిలిచినప్పుడు ఇతర పిల్లలు కూడా అట్లా పిలిచే అవకాశం ఉంటుంది. ప్లస్ పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పేర్లు పెట్టే అంటే వివిధ రకాల పేర్లు పెట్టి పిలిచేటువంటి ఉపాధ్యాయుని విద్యార్థులు కూడా ఇష్టపడరు. కాబట్టి ఉపాధ్యాయుడు మంచిగా మాట్లాడటం విద్యార్థులందరి మధ్య కూడా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అందుకని నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటున్నారు. కాబట్టి మన నోట్లో నుండి వచ్చే ప్రతి మాటకు కూడా మనమే బాధ్యులం. కాబట్టి ఉపాధ్యాయుడు మంచిగా హోదాగా మాట్లాడితే విద్యార్థులు కూడా అది ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విద్యార్థుల మధ్య ఐక్యత. అంటే విద్యార్థులు అందరం కూడా ఇప్పుడు దానికి 8th class ఉంది, మనం అందరం 8th class విద్యార్థులం లేదా మనం అందరం 9th class విద్యార్థులం. అట్లా విద్యార్థుల మధ్య ఏంటంటే కో కరికులర్ యాక్టివిటీస్ పెట్టడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే లేదా తరగతి గదిలో గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, కృత్యాలు కావచ్చు, ఇవన్నీ మనం గ్రూప్గా నిర్వహించినప్పుడు ఏమవుతుంది అంటే విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు అదేవిధంగా అందరూ కలిసిమెలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బీఈడీలో ప్రాజెక్ట్ వర్కులు చేపిస్తాం, అదేవిధంగా తరగతి గదిలో కూడా ఏంటంటే వివిధ రకాల ప్రాజెక్టులు కృత్యాలు నిర్వహించినప్పుడు విద్యార్థులందరూ కూడా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్పుడప్పుడు పిల్లలు విజ్ఞాన విహారయాత్రలు తీసుకొని వెళ్ళటం, అంటే స్టడీ టూర్స్ ఉంటాయి, అంటే దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలను పరిశీలించడం కావచ్చు లేదా దూరంగా ఏవైనా విద్యకు సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి అంశాలు ఉంటే అట్లా విహారయాత్రలు తీసుకొని వెళ్ళటం కావచ్చు. చేస్తే విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు పెరుగుతాయి, ఆ సమూహం తరగతి గది అనేటువంటి సమూహం కూడా ఎక్కువ కాలం పాటు విద్యార్థులు కలిసిమెలిసి ఉంటారు, అందరూ కలిసి ఒక మంచి పని చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తరగతి గదిలో మంచి సమూహాలు లేదా సమూహాల మధ్య సంబంధాలు ఏర్పడటానికి ఉపాధ్యాయుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే ఒకటి ఉపాధ్యాయుడి ప్రవర్తన, రెండోది అర్థవంతమైనటువంటి చర్చలు, మూడోది సమర్థవంతమైన భావప్రసార నైపుణ్యాలు, నెక్స్ట్ విద్యార్థుల మధ్య ఐక్యత పెంపొందించడానికి క్విజ్ వ్యాస రచన, ప్రాజెక్టులు ఇలాంటివి చేపించటం, నెక్స్ట్ విజ్ఞాన విహారయాత్రల ద్వారా పిల్లలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా చేస్తే మంచి సంబంధాలు పెంపొందడానికి అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ నాయకత్వం.